ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. వరుసగా శాకుంతలం మూవీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సమంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. జ్వరం వచ్చిందని, గొంతు కూడా పోయిందని ట్విట్టర్ లో వెల్లడించింది హీరోయిన్. దీంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లు విడాకులు, ఆ తర్వాతి లైఫ్ గురించి మాట్లాడని సమంత, శాకుంతలం ప్రమోషన్స్ లో మాత్రం విడాకుల తర్వాత నా లైఫ్ అలా మారిపోయింది. ఈ రెండేళ్లలో చాలా కష్టాలు పడ్డాను, బాధలు చూశాను, ఆరోగ్యం సహకరించట్లేదు అని మళ్ళీ ఎమోషనల్ గా మాట్లాడుతోంది. సమంతని అయ్యో పాపమని సపోర్ట్ చేసిన వాళ్ళున్నారు. మరోపక్క సినిమాల రిలీజ్ లకు ముందే ఇలాంటి ఎమోషనల్ గుర్తొస్తాయని కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మాత్రం అదంతా డ్రామా అంటూ సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారి డ్రామాలు వర్కౌట్ కాదంటూ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ, విడాకుల తర్వాత సమంత పుష్పలో ఐటమ్ సాంగ్ చేసింది, తన బతుకు తెరువు కోసం ఆమె నటించింది. హీరోయిన్ స్థాయి నుంచి పడిపోయాక తన చేతికొచ్చినవి చేసుకుంటూ ముందుకెళ్లింది. అయినా హీరోయిన్ గా ఆమె కెరీర్ ముగిసిపోయింది. గతాన్ని వాడుకుంటూ ముందుకు వెళ్లడమే, మళ్లీ ఆమెకు స్టార్డమ్ రాదు. మొన్న యశోద సినిమా సమయంలో ఏడ్ చేసి ఆ సినిమాను సక్సెస్ చేసుకోవాలనుకుంది. ఇప్పుడేమో నేను చచ్చిపోయేలోపు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకున్నా అని చెప్పింది. ఎందుకీ డ్రామాలు, ప్రతిసారి సెంటిమెంట్ వర్కౌట్ కాదు, కథ పర్ఫార్మెన్స్ నచ్చితే చూస్తారు అంతేగాని అయ్యో పాపం ఆఖరి కోరిక అన్నట్లుగా మాట్లాడుతోంది అని ఎవరూ చూడరు. ఇవన్నీ పిచ్చి వేషాలు. ప్రతిసారి సమంత సెంటిమెంట్ డ్రామా క్రియేట్ చేస్తోంది. అయినా హీరోయిన్ స్థాయి నుంచి కిందకు పడిపోయిన అమ్మాయి శాకుంతలం చిత్రానికి ఎలా సెట్ అయిందనేది పెద్ద ప్రశ్న. ఈ సినిమాపై నాకే మాత్రం ఆసక్తి లేదు అని చెప్పుకొచ్చాడు చిట్టిబాబు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.